కోర్టులలో తీర్పు వేరు వ్యాఖ్య వేరు ఇది నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను వ్యాఖ్యలు తీర్పు ఎప్పుడు కాదు వ్యాఖ్య వచ్చిందని బ్యానర్ పెడతారు తీర్పు వచ్చినప్పుడు వార్తను తీసేస్తారు లేదా వెళ్ళి ఒక మూలేస్తారు అదే తీర్పు కనుక ప్రభుత్వానికి నెగిటివ్ అయితే దాన్ని హైలైట్ చేస్తారు వ్యాఖ్యలు పక్కన పెట్టేస్తారు ఇది మనకి సెలెక్టివ్ న్యూస్ మీడియా చేసినటువంటి ఒక విచిత్ర విన్యాసం అదే ఇప్పుడు తాజాగా హైకోర్టులో దేవానంద్ గారు అడిగినటువంటి ప్రశ్న బట్టు దేవానంద్ గారు ఇది వ్యాఖ్య తీర్పు కాదు ఇందులో పాయింట్ ఏంటంటే ఉపాధి హామీకి సంబంధించి వాళ్ళ ఒక కేసు సంబంధించినటువంటి సందర్భంలో ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించిన ఒక్కనయా పైసా కూడా చెల్లించలేదంటూ రాయడం ఏంటి అన్నటువంటిది దాంతోపాటుగా కోర్టు ధిక్కారం కింద ఒక అధికారిని శిక్షిస్తాము ఆరేడేళ్ల క్రితం ఐదారేళ్ల క్రితం అతనికి ఆదేశాలు ఇచ్చాం పట్టించుకోలేదు అతన్ని శిక్షిస్తే బ్యానర్ హెడ్డింగ్ జగన్కి షాక్ అంటూ కథనాలు కోర్టు ఉత్తర్వులను ముఖ్యమంత్రికి ఎట్లా ఆపాదిస్తారు ప్రజలకి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా కథనాలు రాస్తున్నారు ఇలాంటి కథనాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి పత్రికలు యథార్థాలు తెలుసుకుని రాయాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయ ఇది పత్రికలు యథార్థాలు తెలుసుకుని రాయాలి వ్యక్తిగత అభిప్రాయాలని కాదు ఇది తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య సృష్టించినటువంటి ఇది సంచలనం అన్న అందామా హితబోధ అందామా కోర్టు ఆదేశాలను ఐదు ఆరు సంవత్సరాల పాటు కూడా అమలు చేయని అధికారిని శిక్షిస్తూ తీర్పునిస్తే మరుసటి రోజు కొన్ని పత్రికలు జగన్కి షాక్ అంటూ పతాక శీర్షికల కథనాలు వస్తున్నాయి అధికారికి శిక్ష వేయడానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అధికారి ఎవరు ఆయన ఏం చేశారన్నది కూడా ముఖ్యమంత్రికి తెలిసే అవకాశమే ఉండదు అట్లాంటప్పుడు కోర్టు కోర్టు ఉత్తర్వుని జగన్కి ఎట్లా ఆపాదిస్తారు ఇది ఇవి పాత్రికే విలువల అన్నటువంటి ప్రశ్న കൊത്ത ചർച്ചക്ക് താവിച്ചവേണ്ട അംശം